కేంద్ర ప్రభుత్వ మొండి నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు గుంటూరులో వైసీపీ నేతలు హర్తాల్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్రధాన ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, మేరుగ నాగార్జునల ఆధ్వర్యంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్కు కార్యకర్తలు ముట్టడించారు. మరోవైపు వామపక్షాలు బస్సులను డిపో నుంచి కదలనివ్వకుండా అడ్డుకుంటున్నాయి. ఆందోళన చేపడుతున్న వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మొండి నిర్ణయంపై వైసీపీ నేతలు ప్రజా ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లిళ్ళు చేసుకుంటానికి పెళ్లిళ్ళు వాయిదా వేసుకుంటున్నారు. రైతులు చూస్తే రైతులు బాధపడుతున్నారు, ప్రతి వ్యక్తి బాధపడుతున్నాడు. దాని గురించి మేము అందరూ పోరాడుతున్నాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా వేరే విషయానికి మాత్రం కాదు. ఇకనైనా సరే మోడీజీ మరి ఈ ప్రభావాన్ని ఆయన ఒక్కసారి చూసి మరి చిల్లర మరి ఏ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ విధంగా ఆయన ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేసి ఈ రాష్ట్రానికి కానివ్వండి, భారతదేశానికి కానివ్వండి, ప్రజలు బాధపడకుండా చూడాలని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఎందుకంటే ఇవాళ నిజంగా చెప్పాలంటే చాలామంది ఇవాళ బీజేపీకి ఓటు వేసిన వాళ్ళు వాళ్లే బాధపడుతున్నారు. ఏంటి మోడీజీ ఇట్లా ఎందుకు చేశారు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్లే బాధపడుతున్నారు. కాబట్టి దీన్ని ఒక్కసారి పునః పరిశీలించాలని కోరుకుంటాం. కానీ నల్లధనాన్ని బయటకు తీసుకురావాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి వ్యతిరేకం కాదు. ఆయన అంటున్నారు నల్లధనం బయట తీమ ఆయన తీయమన్నారు. కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పడకూడదు, ఇటు రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఇవాళ పంటలు చాలా వచ్చినాయి, పంటలు వచ్చి ఉన్నాయి. ఆ టైంలో మరి ఆ రైతు కూలీలు ఏ విధంగా ఇవ్వాలా, మరి వర్కర్లు ఏ విధంగా ఇవ్వాలా? ఒక కంపెనీకి సంబంధించి 25,000 50,000 డ్రా చేయమంటే ఒక కంపెనీలో 1,000 మంది 200 మంది పనిచేస్తుంటారు, వాళ్ళకి ఏ విధంగా కూలీ ఇవ్వాలి అంటే ఇది చాలా పరిస్థితులు అని చూస్తే ఘోరంగా ఉంది. అంటే పేదవాడికి మన కార్డు ఉండదు, ఏటీఎం కార్డు ఉండదు. మరి అలాంటప్పుడు ఏంటంటే ముందు అందరికి కూడా ఏటీఎం కార్డులు ఇవన్నీ చూసుకున్న తర్వాత చేయాలి తప్ప ఈ విధంగా చాలా అన్యాయంగా నేను భావిస్తూ వెంటనే మోడీజీ మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మరి సమస్య తెలుసు కాబట్టి ఆయన కూడా ఆ మహానుభావుడు మరి చూస్తూ ఉన్నారు తప్ప మరి ప్రజలు ఇది అవుతున్నారు, నేనేదో వాగ్దానం చేశాను, నేనేదో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్తానని చెప్పారు తప్ప ఈ అభివృద్ధి కాదు కిందకెళ్తుందన్నమాట. కాబట్టి ఇక్కడైనా తెలుసుకొని వెంటనే ఈ చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయటమే కాకుండా దేశంలో 80% పై చిలుకున్నటువంటి పేద మధ్యతరగతి కార్మిక కర్షకుల జీవితాలని ఇవాళ కడుపు నిండా కూడా తిండి కూడా తినడానికి వీలు కానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయటమే జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది కాదు, నోట్ల రద్దును వ్యతిరేకించడం లేదు, కానీ నోట్ల రద్దు వెనుక దాగి ఉన్నటువంటి మర్మాలని ప్రజలు అడుగుతూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు. ఇవాళ నోట్లు రద్దు చేసిన తర్వాత భారతదేశంలో ఎన్నడూ కూడా లేనంత విధంగా ఈనాడు దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, పేద వర్గాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరుతూ ఈరోజున దేశవ్యాప్తంగా కూడా బంద్కు పిలిపిస్తే బంద్ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలా? ప్రధానమంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అని అడుగుతా ఉన్నావు. బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉన్నావు. ఎవరిని బెదిరిస్తారని అడుగుతా ఉన్నావు? రాజకీయ పార్టీలు బెదిరిస్తారా, ప్రజా సంఘాలను బెదిరిస్తారా, లేకపోతే ప్రజలే ముద్దాయిలుగా చేసి ఇవాళ కోర్టు బోర్లో నిలబడతారని అడుగుతా ఉన్నాం. మరోపక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, నీ పార్టీ పందా ఏంటి అని అడుగుతా ఉన్నాం, నీ ప్రభుత్వ పందా ఏంటి అని అడుగుతా ఉన్నాం. నోట్లు రద్దు చేయక ముందు నేనే నోట్లు రద్దు చేయమని ప్రధానమంత్రికి ఉత్తరం రాశాను. నా ఉత్తరం చూసిన తర్వాతే ప్రధానమంత్రి రద్దు చేశానని చెప్పి మొదట మాట్లాడావు. తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను చూసిన తర్వాత మదన పడతానంటావు, తపన పడతానంటావు. ఏమిటి నీ తపన, నీ మదన పట్టు ఇదేనా? ఇవాళ బంద్కి రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటే బంద్కి రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రాజకీయ పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని జయప్రదం చేస్తూ ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్టులు చేస్తావా? అరెస్టులు చేయటం ద్వారా ఉద్యమాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తావా? నేను ఒకటే చెప్తా ఉన్నా, అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేవు. తూటాలు లాఠీలు ఉద్యమాలను ఆపగలిగినటువంటి శక్తి లేదన్న విషయానికి కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉవ్వెత్తున నచ్చిన ఉప్పెరలా ఈ రాష్ట్రం